నెల్లూరు జిల్లాలో ఆనందయ్య ఆయుర్వేద మందు పంపిణీని స్థానికులు అడ్డుకున్నారు మందును తయారు చేయడానికి ఎలాంటి అనుమతులు లేకపోవడంతో పాటు గ్రామానికి కరోనా పేషెంట్లు రావడంతో ఇబ్బంది పడుతున్నామని గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆనందయ్య మందును గ్రామంలో కాకుండా బయటి ప్రాంతం నుంచి పంపిణీ చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు దీనిపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టారంటున్న తహసీల్దార్ సోమలా నాయక్తో మా ప్రతినిధి మునీంద్ర ఫేస్ టు ఫేస్ ఆయుర్వేద మందు పంపిణీని స్థానికులు అడ్డుకున్నారు అనుమతులు లేవంటూ గ్రామస్తులు అడ్డుకోవడంతో కొంత వివాదం తలెత్తింది అయితే దీనిపైన ఇటు పోలీసులు అదేవిధంగా అధికారులు ఈ గ్రామానికి చేరుకుని విచారిస్తున్నారు అయితే మొత్తం మీద ఆనందయ మందు పంపిణీ విషయంలో ఎలాంటి విభేదాలు తలెత్తాయి వాటి మీద ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారనే విషయాన్ని స్థానిక తహసీల్దార్ సోమలా నాయక్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఈరోజు ఆనందయ్య మందును గ్రామస్తులు కూడా అడ్డుకోవడం జరిగింది మీరు ఈ గ్రామానికి చేరుకొని ఎలాంటి విచారణ చేపట్టారు ఇటు ఆనందయ్య కానీ ఇటు గ్రామస్తులకు కానీ ఎలాంటి సూచన చేస్తున్నారు సార్ మన కృష్ణపట్నం గ్రామంలో మందు మందులు పంపిణీ చేసే విషయంలో మరి ఈ ఈ రోజున సంబంధించి మరి పంపిణీలో గ్రామంలో గ్రామస్తులు కావచ్చు లేకపోతే గ్రామంలో ఇలా అంటే బయట వాహనాలు రావటం కావచ్చు లేదా బయట వ్యక్తులు వచ్చి మరి ఏదన్నా ఈ అంటు వ్యాధి ఏదన్నా ఇంకా ప్ర ప్రబలే అవకాశాలు ఉన్నాయనే దాని మీద మరి గ్రామస్తులు కూడా కొంచెం అభ్యంతరం తెలియజేశారనే విషయంలో మరి వారికి కూడా గ్రామంలో తెలియజేశాము చెప్పాము మందు పంపిణీ చేసే విషయంలో అనుమతులు కానీ లేకపోతే ఆనంద గారికి ఉన్నా లేదా బయట వాళ్లకు పర్మిషన్ ఉన్నా అనుమతుల ప్రకారంగా వారికి ఎక్కడైతే ఒక స్థలం కావచ్చు లేకపోతే ఒక ఏరియా కావచ్చు కేటాయించిన దాని ప్రకారంగా వారి అనుమతిని ప్రకారంగా మరి పై అధికారుల యొక్క ఉత్తర్వుల ప్రకారంగా వాళ్ళు చేసుకునే దానికైతే అబ్జెక్షన్ ఉండదు ఎందుకంటే వారు కూడా గ్రామంలో చెప్పేది ఏంటంటే మనకు గ్రామంలో అయితే అందరికీ ఇది ఇది గ్రామానికి సంబంధించిన విషయం కాబట్టి ప్రాబ్లం అవుతుంది దాని మీద వాళ్ళందరూ కూడా తెలియజేసి చెప్పాం గ్రామంలో బయట వ్యక్తులు కానీ లేకపోతే వారిని కూడా రిక్వెస్ట్ చేసి కోరాము ఆనందో కూడా మాట్లాడి చెప్పాము బయట వ్యక్తులు కానీ వాహనాలు రానివ్వకుండా ఏదైనా దీని మీద అంటే ఇది మళ్ళీ ఎక్కువ ప్రచారం వెళ్ళినా మళ్ళీ కంట్రోలింగ్ లేకుండా కోవిడ్ నిబంధనలకి రూల్స్కి మళ్ళీ ఇబ్బంది లేకుండా ప్రజలు కూడా ఎక్కడ వాళ్ళు కూడా ఇబ్బంది పడకుండా ఉండేదానికోసం ఏదైనా ముందస్తుగా ముందుగా ఒక అనుమతి కానీ ఈ ఈ మెడిసిన్ చేసుకోవచ్చు లేకపోతే తయారు చేయవచ్చు పంపిణీ చేయవచ్చు అనే దానికోసం కూడా మరి ఆయుష్ శాఖ కావచ్చు లేకపోతే డిఎం డిస్ మీఎం గారు కావచ్చు వాళ్ళందరూ కూడా ఒక అనుమతి తీసుకున్న తర్వాత అయితే వాళ్ళు చేసేదానికైతే అందరం సహకరిస్తామనేది చెప్పాము అంత ఏదైతే సెకండ్ వేవ్ సమయంలో కూడా ఇటు ప్రభుత్వ పరంగా కొన్ని పరీక్షలు కూడా నిర్ధారణ చేయడం జరిగింది అంటే ఆనందయ ఆయుర్వేద మందులో ఇమ్యూనిటీ పెంచే పవర్ ఉంది కాబట్టి దీనికి అనుమతులు ఇస్తున్నట్టు గతంలో అనుమతులు ఇచ్చారు అయితే ఆ అనుమతులు ఎప్పటి వరకు ఉన్నాయనుకుంటారో లేదా ఆ అనుమతులు తాత్కాలిక లేదా పర్మినెంట్గా వచ్చినటువంటి అనుమతులు అది ఈ గతంలో ఇచ్చిన అనుమతుల్లో మరి మనకు డిఎం అండ్ హెచ్ఓ గారు కానీవ్వండి అంటే డిస్టిక్ మెడికల్ అండ్ ఆఫీసర్ కావచ్చు అలాగే ఆయుష్ శాఖ కావచ్చు మరి వారి కమిషనర్ వారి నుంచి ఎప్పటిదాకా వాళ్ళకి అనుమతి ఉంది లేదా మరలా దానికి ఇప్పుడు మళ్ళీ వాళ్ళు చేసే మందు కానీ వాళ్ళ పరీక్షలు చేసేదాన్ని ఇవ్వాలనేది అది ప్రభుత్వం నిర్ణయం ఉంటుంది కాబట్టి వారు ప్రభుత్వం నుంచి అలానే మరి ఆయుష్ శాఖ కావచ్చు మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చే ఆదేశాల ప్రకారంగా మేము ముందుకెళ్ళడం జరుగుతుంది అయితే మీరు అంటే ప్రభుత్వం నుంచి కానీ మీరు లేదా పై ఉన్నతాధికారుల నుంచి కానీ ఆనంద మందు పంపిణీ విషయం మీద ఆదేశాలు వచ్చే వరకు పంపిణీ చేయడానికి వీలు లేదంటారు ఎందుకంటే మనకు గ్రామం గ్రామానికి సంబంధించి అలాగే మరి బయట రకరకాల ప్రజలు కావచ్చు అలాగే దూర ప్రాంతాన్ని చూసి వాళ్ళు రిస్క్ పడకుండా వారిని కూడా మేము అడుగుతాం ఇక్కడ గ్రామంలో కాబట్టి అందరికీ కొంచెం ఇది ఇబ్బందికరంగా అభ్యంతరం తెలియజేస్తున్నారు కాబట్టి ప్రస్తుతం ఏదైనా అనుమతి వచ్చిన తర్వాతనే చేసుకోమనేది మేము కూడా వాళ్ళని కోరాము అలాగే వాళ్ళు కూడా సహకరిస్తామని చెప్పారు అయితే మొత్తం మీద కూడా గతంలో ఏదైతే కోర్టు కానీ ఇటు ఆయుష్ ఇచ్చినటువంటి అనుమతులకు కొత్తగా ఇప్పుడు మరో రకంగా ఇప్పుడు మందు పనిపి చేసేదానికి ఇటు అనుమతులు కావాలని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్నారు అయితే మొత్తం మీద అధికారులు ఆదేశాలు కానీ లేదా అక్కడి నుంచి అనుమతులు వచ్చేంత వరకు కూడా ఆనంద మందును నిలుపుదల చేయాలంటూ కూడా ఆనందానికి సూచించారు అదేవిధంగా గ్రామస్తులు కూడా సహకరించాలని కూడా కోరారు కెమెరామెన్ శ్రీనివాస్త మునీంద్ర ప్రైమ్ నైన్ న్యూస్